నేటి ముఖ్యాంశాలు. పై అధికారుల ఆదేశాల మేరకు మల్కాపూర్ జీహెచ్ఎం వైద్యనాథ్పై విచారణ చేపట్టిన మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్. తాండూర్ పట్టణంలోని విఘ్నేశ్వర కాలనీలో 2 లక్షల విలువైన అల్యూమినియం విద్యుత్ వైర్ల చోరీ. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వచ్చే సైబర్ క్రైమ్ వల్ల జాగ్రత్త పడండి, డిఎస్పీ బాలకృష్ణారెడ్డి. అధిక ధరలకు ఎరువుల విక్రయం, కేసు నమోదు చేసిన వ్యవసాయ అధికారులు. తాజా మాజీ సర్పంచ్కు అవమానం. బీజేపీ పెద్దేముల మండల కార్యవర్గ సమావేశం, హాజరైన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 4, 15లో రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు వైద్యనాథ్పై మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ విచారణ చేపట్టారు. గత 45 రోజుల క్రితం మల్కాపూర్ తాజా మాజీ సర్పంచ్ విజయలక్ష్మి పండరి జీహెచ్ఎం వైద్యనాథ్పై కలెక్టర్కు, జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ప్రతి సంవత్సరం ఐసీఎల్ విశాఖ కర్మాగారం ద్వారా పాఠశాల నిర్వహణ కోసం ఇచ్చే 75,000 మరియు ప్రతి నెల ఐసీఎల్ ద్వారా వచ్చే 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ పథకం అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహణ కోసం వచ్చే 5,000 రూపాయలు మనవూరు మనబడి నిధుల వాడకంపై తాజా మాజీ సర్పంచ్ విజయలక్ష్మి పండరి ఫిర్యాదు చేశారు. 2018 సంవత్సరం నుండి అక్కడే విధులు నిర్వహిస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు వైద్యనాథం ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని, పాఠశాలకు కూడా డుమ్మాలు కొట్టడం పట్ల గ్రామ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మర్యాదగా మీరు ఇక్కడ నుండి వెళ్లిపోవాలని గ్రామస్తులు మరియు సర్పంచ్ గతంలో సూచించారు. దీంతో వైద్యనాథం ప్రమోషన్ లో ఉన్నానని, ప్రమోషన్ వచ్చిన తర్వాత మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ నుండి వెళ్తానని హామీ ఇచ్చారు. కాగా ప్రమోషన్ వచ్చినా అక్కడే పాతుకుపోవడం పట్ల తాజా మాజీ సర్పంచ్ మరియు గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ప్రతి నెల ఐసీఎల్ సిమెంట్ కర్మాగారం ద్వారా వచ్చే 6,000 రూపాయలు, అటల్ టింకరింగ్ ద్వారా వచ్చే 5,000 రూపాయలు వాడుకుంటున్నారని, అందుకే ఇక్కడే పాతుకుపోతున్నారని ఘాటుగా విమర్శించారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదంటూ తాజా మాజీ సర్పంచ్ మళ్లీ కలెక్టర్కు, జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేయడంతో నేడు సోమవారం మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ డిజిటల్ తరగతి గదిని పాత వస్తువులతో స్టోర్ రూమ్ కన్నా అధ్వానంగా చెత్త కుప్పలా మార్చారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో విలువైన ప్రొజెక్టర్, ల్యాప్టాప్స్, బుక్కులు, నోట్బుక్లు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పంపించిన ప్యాడ్స్ అన్ని చెత్త కుప్పలుగా పారవేశారు. డిజిటల్ తరగతులు నిర్వహించవలసిన జీతాలను స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. జీహెచ్ఎం పై విచారణ చేపడుతున్న సమయంలో కూడా వైద్యనాథ్ సరైన సమాధానాలు ఇవ్వలేదని తాజా మాజీ సర్పంచ్ విజయలక్ష్మి పాండరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రధాన ఉపాధ్యాయుని ఇక్కడ నుండి తక్షణమే పంపించాలని తాజా మాజీ సర్పంచ్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. వెళ్లమన్నా వెళ్లకుండా ఇక్కడే ఉండడం ఏంటని అన్నారు. తమ విధుల పట్ల నిర్లక్ష్యం, పాఠశాలపై పూర్తిగా నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు ఇక్కడ నుండి వెళ్లకపోతే మళ్లీ పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇంతకుముందు డివో గారికి, అదే కలెక్టర్ గారికి మల్కాపూర్ ఉన్నత పాఠశాల గురించి హెడ్మాస్టర్ యొక్క పని విధానము సక్రమంగా లేదు, స్కూల్ ఫంక్షనింగ్ ప్రాపర్గా లేదు, అదేవిధంగా స్కూల్కి మంజూరయ్యే నిధుల పట్ల కానివ్వండి, పాఠశాల పరిపాలన పట్ల కానివ్వండి, విషయంలో పూర్తిగా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు కాంపిటీషన్ జరిగింది. ఆ విషయం పురస్కరించుకుని మా డివో వికారాబాద్ గారి ఆదేశానుసారము ఈరోజు మరి ఎంక్వైరీ అవ్వడం జరిగింది. అందరి గ్రామ పెద్దలు మరి విజయలక్ష్మి గారితో, హెడ్ మాస్టర్ గారితో ఎంక్వైరీ చేయడం జరిగింది. అది ఇంకా మొత్తం కరోనా పీరియడ్లో ఐసీఎల్ ట్రాక్ నుంచి వచ్చిన నిధులు కానివ్వండి, తర్వాత ప్రతి సంవత్సరం పాఠశాలకు వచ్చే మెయింటెనెన్స్ కింద నిధులు కానివ్వండి, వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ తీసుకోవడం జరిగింది, వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ క్రోడీకరించి పూర్తి స్థాయి నివేదిక తగ్గ చేయకపోయి డివో గారికి సమర్పించడం జరుగుతుంది. ఒక మల్కాపూర్ గ్రామానికి చెంది హై స్కూల్ అన్నది, దానికి 2018లో వైద్యనంద సార్ అని ఇక్కడ హెడ్ మాస్టర్గా వచ్చిండు. తర్వాత అప్పటి నుంచి ప్రతి నిధులే కానీ, నిధులకి సంబంధించిందే కాదు, ఒక పేరెంట్స్ మీటింగ్ కానీ దేంట్లో ఈతంగా ఆయన బాధ్యతగా తీసుకోలేడు. ఎన్నోసార్లు చెప్పి చూసినా
ఇది కాదు సార్, ఇట్లా మంచిగా తీసుకోండి మీరు అని. అయినా కానీ ఈరోజు మారుతా రేపు మారుతా అని చెప్పిండు. మొన్న రీసెంట్గా ఏడో నెలలా ఇంతకుముందు అడిగితే ఏమన్నాడు అంటే, మాకు అక్కడ ఎక్కడన్నా పడితే నేను వెళ్తా మేడం, మాకేమనకుండి ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి చేపిస్తా చేస్తా అని చెప్పిండు. అది గిట్టే ఛాన్స్ ఇచ్చి ఇచ్చినాము. మళ్ళీ ఆయన దాన్ని కింద ఇక్కడనే మల్కాపూర్ వేసుకున్నాడు. ఆ రోజు వచ్చి అడిగినాము, మరి ముందు స్కూల్ కరెక్ట్గా నడిపిస్తలేవు, మనకు కరోనా టైంలో ఇటంగా ఒక 70 స్కూల్కి ఖర్చుల విషయంలో 75,000 వస్తాయి, మరి అవేం చేసినావు సార్ అంటే ఖర్చు పెట్టినా అవేటినా అన్నాడు. సరే ఓకే, దాంట్లో కరోనా టైంలు ఉన్నాయి కదా, ఈసారైనా మంచి నడిపి అంటే అప్పుడు ఇట మంచి నడిపిలేడు. ఇక నాకు విసుకొచ్చి మంది మా పబ్లిక్ ఏమన్నారంటే, మీకు సార్ నుంచి ఏమన్నా ఉందేమో అట్లని మీరేం చర్యలు తీసుకుంటలేరు అని చెప్పిండు. దాని నుంచి నేను డివో మేడంకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన అక్కడ నుంచి వెంకటే కలెక్టర్ సార్ సబ్ కలెక్టర్ గిట ఇవ్వడం జరిగింది. దాని నుంచి మనకి వెంకటయ్య సార్ ఇక్కడ ఇంక్వైరీకి వచ్చిండు. ఇంక్వైరీకి వచ్చిన అందులో 10 విషయాలు అడిగితే ఆయన ఒక్క విషయం గిట కరెక్ట్ చెప్తలేడు. ఏదిటంగా నేను వెంకటయ్య సార్ గిట దానికి చూపున్నాడు, ఏ విషయం అడిగినా అది ఇక్కడ ఇక్కడ అది ఏదో విషయంలో చెప్తున్నాడు. మనకు 2020 లాస్ట్ నవంబర్లో ఒక ల్యాబ్ అంకం వచ్చింది, దానికి 20 లక్షలు 25 లక్షలు వచ్చినాయి. ఒక మంచి ల్యాబ్ అది, దీనికి ఎంపీఎం మేడం గిట మన వాళ్ళందరూ వచ్చిండ్రు మండల్ నుంచి, వాళ్ళ గిటంగా రిబ్బన్ కటింగ్ వచ్చిండ్రు. అది చూస్తే మా స్కూల్కి ఇంత మంచి ల్యాబ్ వచ్చిందా అని అనుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తే అది అసలు చూడడానికి ఒక చెత్తకుండిలాగా, ఒక పాత సామాన్ లేసారు ఆ విధంగా అయింది. దానికి గిటంగా అది ల్యాబ్ చెప్పడానికి గిటంగా హైదరాబాద్ నుంచి ఎవరో వస్తారంట, దానికి నెలకు 5,000 మన హెడ్ మాస్టర్ అకౌంట్లో పడతాయంట. మరి ఈ విషయంలో నాకు మొన్ననే తెలిసింది. దాని గురించి అడిగితే ఏమంటుండంటే, నేను ఆయనకి అమౌంట్ ఇచ్చేస్తా అంటుండు. మరి అది వాస్తవం ఎంతనో దాని విధంగా నాకు ఇంక్వైరీ కావాలి, ఎందుకంటే ఇన్ని రోజులు మాకేవి చెప్పలేడు. ఒక పేరెంట్స్ మీటింగే కానీ మీరు డివో మేడంకు అడిగిన ఫిర్యాదులో ఖచ్చితంగా మనం నెల 6,000 ఇప్పించడం జరిగింది. ఖచ్చితంగా అవేమన్నా, ఎందుకంటే మనము వాళ్ళు కరోనా టైంలో మనం ఆపేస్తే వాళ్ళు ఆపేస్తారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మాకు కావాలని మేము ఇప్పించడం జరుగుతుంది. ఆ అమౌంట్ గిట మాకు లెక్క చూపెట్టలేడు. ఇప్పటి గిటంగా నేను మొన్న డివో మేడంకి గిట చూపెట్టిన చెక్కు, మేము నెలకు 6,000 ఇట్లా ఇప్పిస్తాం మేడం అని గిట చెప్పిన. ఆమె చూసి గిట షాక్, ఇట్లనా మరి వైద్యనంద సార్ ఇట్లా ఎందుకు చేస్తుంది అని చెప్పిన అన్నది. దాని నుంచి మాకైతే అది ఏమన్నా కానీ పిల్లలకు చదువు ఉండాలి బాధ్యతగా. ఈరోజు ఏదో ఒక పని చేసి బతకడం లేదు, ముందు చదువుంటేనే ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంది. కాబట్టి నేను చదువు గురించి కొట్లాడుతున్నా, ఆయనతో నేనేం ఆశిస్తలేను. మాకు మా పిల్లలకి మొన్న రిజల్ట్ 10th రిజల్ట్ వచ్చినప్పుడు మేము 10 ఫోన్ చేసి అడిగితే గిటంగా రిజల్ట్ చెప్పలేడు. ఆ రిజల్ట్ గిటంగా 40 7 నెంబర్సే పాస్ అయింది, 7 పాస్ అయినరు. అది గిటంగా చెప్తే మళ్ళీ ఏమనుకుంటారో అని గిట చెప్పలేడు. ఆయన దేని గిటంగా మొన్న ఇక్కడ కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి గిటంగా వాళ్ళు మాకు ఇక్కడ నొల్లవుతుంది, ఇక్కడ లోపల ఏదో నొల్లవుతుంది అని సార్కి ఫోన్ పండరికి ఫోన్ చేయడం గిట జరిగింది. దాంట్లో గిటంగా మేము ఆయనకు ఫోన్ చేసి ఆయన మా ఫోను స్వీకరించి మాట్లాడలేడు. మరి ఆయన ఏమనుకున్నాడో తెలియదు. ఆయన అనుకుని ఉండొచ్చు, పెద్ద పెద్దలు పరిచయం ఉండొచ్చు, కానీ నేనేమన్నా మా మల్కాపురం వాళ్ళు ఏమన్నా ఆశిస్తే నేను పెద్దవాళ్ళకు భయపడే ఉన్నా, పెద్దవాళ్ళకు భయపడాలి. కానీ నేను మన ఇక్కడ చుట్టుముట్టు 4 కొత్లాపూర్ బాస్పల్లి ఐనెల్లి మల్కాపూర్ సంగంకల్ 5 ఊర్ల నుంచి పిల్లలు వస్తారు. ఇక్కడ చదువు మంచి లేదు, మధ్యాహ్నం ఫుడ్ టైంలా అసలు ఎవరు సార్వాళ్ళే ఉంటారు. ఇక బయటికి మొత్తం పిల్లలందరూ వెళ్ళిపోతుంటారు, ఎక్కడెక్కడో తింటారో వస్తారో, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక వస్తారో రాదో తెలియదు. అది ఇట చూసుకోలేడు ఆయన. ఇక ఆయన అసలు ఈ స్కూల్లో సరిగా ఉండడు, వారంలో 2-3 రోజులు ఉంటే మస్తాయే, అసలు ఏదో జీతాలు చేయాలి అది చేయాలని మండలికి వెళ్తుంటాడు, ఎక్కడో వెళ్తుంటాడు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తాడు కాబట్టి ఆయనకి ఇబ్బంది, ఇవన్నీ చూసుకోలేకపోతున్నాడు. మాకైతే మేము ప్రత్యేకంగా నా మనస్ఫూర్తిగా అంటే మాకు హెడ్ మాస్టర్ వద్దు, దీన్ని మేము ఏమేమి పెట్టినామో దాని మీద ఎంక్వైరీ చేయాలని మేము కోరుతున్నాం దయచేసి. ఎందుకంటే పిల్లలది ఇది ఏదో పెద్దలది కాదు, చదువు పైన ఉన్నది కాబట్టి దీని మీద అందరి ఎంక్వైరీ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చింది.
పదమూడు ఇంట్లోనే కూర్చోబెట్టి తీసుకుంటారా? క్లాస్ నేను ఇందా చెప్తున్నా. అది కాదు చూద్దాం, అది కాదు బిడ్డ, అది కాదు. ఎలా ఉంటుంది తెల్ల కవర్? తాండూరు పట్టణంలోని విఘ్నేశ్వర కాలనీలో బంటు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన వెంచర్లో 13 విద్యుత్ స్తంభాలకు ఉన్న అల్యూమినియం విద్యుత్ తీగలను కొందరు దొంగిలించారు. అదే ప్రాంతంలో శ్రీనివాచార్యకి చెందిన సుమారు 20 స్తంభాలకు ఉన్న విద్యుత్ అల్యూమినియం తీగలను కూడా దొంగిలించారని బంటు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా బంటు శ్రీనివాస్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ, నిర్మానుషంగా ఉన్న ఈ వెంచర్లలో ప్రతిరోజు సాయంత్రం ఆకతాయిలు మద్యం సేవిస్తున్నారని, అదే విధంగా సుమారు 4 ఇళ్లలో విద్యుత్ మోటార్లను కూడా దొంగిలించారని తెలిపారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని బంటు శ్రీనివాస్ కోరారు. నేను మాది ఊరు షైపూరు, బంటు శ్రీనివాస్ అంటున్నాను. మరి నేను వెంచర్ చేసి ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయితే నేను కరెంటు పోల్స్ వైరింగ్ అంతా చేపించాను, కాంట్రాక్ట్ కింద అన్ని చెప్పించేసాను. ప్రైవేట్గా చేపించేసాక కరెంటు కనెక్షన్ ఒకటి ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్ తెప్పిస్తామనుకొని అది తిప్పిద్దామనే లోపల దొంగలు వచ్చేసి ఈ వైరింగ్ నిన్న సాయంత్రం వచ్చి చూస్తే ఎప్పుడు కట్ చేసిందనేది తెలుస్తలేదు మాకు. నిన్న సాయంత్రం నుండి మాకు కనబడతలేదు. ఇక మా వెంచర్లను పోయింది కాకుండా సైడ్కు డీటీసీ లేఅవుట్ ఉన్న వెంచర్లో ఇట కట్ చేసుకొని పోయిండ్రు, వాళ్ళతో వెళ్ళిపోయింది. కాబట్టి ఇంతకుముందు కూడా 3-4 ఇండ్ల లోపల గిటంగా మోటార్స్ బోర్ మోటార్స్ గిటంగా పీక్కొని పోయిండ్రు. అవి ఇంతవరకు ఎవరు అనేది దొంగలు తెలియలేదు. మరి ఇప్పుడైనా దీన్ని దొంగతనం ఎవరు చేసిండ్రు, ఇక్కడి ఇది ఇంత చోరీ ఎవరు చేసిండ్రు అనేది కారణము వాళ్ళు వ్యక్తులని పట్టి గమనించి మాకు పరిష్కారం మాకు చూపిస్తారని అనుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇచ్చినా మరి మా పోలీస్ స్టేషన్కి ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం సార్. మేము ఇప్పుడు వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చేసి చెప్పి వస్తాం. మరి ఇక ముందు ఎటువంటి దొంగతనం జరగకుండా, ఇక వారి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నిఘా పెట్టి ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉండాలి అనేది. దాని విలువ ఎంత ఉంటుంది అందాజు? దాని విలువ దాదాపు 2 లక్షల వరకు ఉంటుంది. వేరే తాగడానికి ఇటంగా ఇతరులు వస్తున్నారు. నైట్ 11-12 గంటల వరకు తాగడం, కూర్చోవడం, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వంది చీసలు పడేయడం, ఈ పలగొట్టడము, డివైడర్ని పలగొట్టడము, వచ్చి అసంఘిక కార్యకలాపాలు ఇటంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి పోలీసు వారు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటే బాగుంటుండే అని మేము అనుకుంటున్నాం. మనం చేసుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి. ఇక్కడ మేము వేసిన షెడ్యూల్ లేక వేసిన టీమి ఒక షెడ్యూల్ లేక వేసి ఒక వాచ్మెన్ పెట్టినాము. ఆయన భయపడి బంద్ అయ్యిండు. తర్వాత షెడ్యూల్ గిటంగా మొత్తము పగలగొట్టేసి ఫోల్స్ని అన్నీ ఇరగొట్టేసింది. దయచేసి మాకు పోలీసు వాళ్ళు జర ఎవరు దొంగలు ఎవరు అనేది మాకు తగిన పరిష్కారం పట్టుకొని మాకు చేస్తారనేది ఒక న్యాయంతో భరస్తూనే అనుకుంటున్నాం. నిఘా వెంచాలని కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇక్కడ ఏది ఎటువంటి సంఘటన జరగకూడదని కోరుకుంటున్నాం. సైబర్ క్రైమ్ ప్రతిరోజు కొత్త కొత్త పోకడలు పోతున్నదని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. రానున్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు శుభాకాంక్షలు తెలపండి అంటూ వచ్చే లింకులను ఓపెన్ చేయరాదని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. లింకులు ఓపెన్ చేసి ఆధార్ కార్డు తదితర సమాచారం అడుగుతారని, వారు అడిగే సమాచారాన్ని ఇవ్వరాదని అన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అవగాహనతో జాగ్రత్త పడాలని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. సైబర్ క్రైమ్లో ప్రతిరోజు కొత్త కొత్త తరహాలో మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నెల 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని రకాల లింక్స్ సైబర్ నేరగాలు పంపిస్తూ ఉన్నారు. మీకు నచ్చిన వాళ్ళకి మీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడానికి, ప్రత్యేకమైన రీతిలో అభినందనలు తెలియజేయడానికి
మీకు ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి షేర్ చేయండి అని. ఇంకా రకరకాలుగా వాళ్ళు మోసాలకి పాల్పడుతున్నారు. ఎప్పుడు కూడా మీ సెల్ ఫోన్ వినియోగదారులు ఎలాంటి లింక్స్ కూడా ఓపెన్ చేయరాదు. వారి యొక్క వ్యక్తిగత సమాచారం, వారికి పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ కానీ, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇప్పుడు కూడా ఓపెన్ చేయరాదు. అట్లాగే ఏపీకే ఫైల్స్ ఉంటాయి, ఏపీకే ఫైల్స్ లింక్ ఓపెన్ చేయడం ద్వారా మీ యొక్క ఫోన్ హ్యాక్ అవుతుంది. మీ ఫోన్లో చేసే ప్రతి కార్యకలాపాలు కూడా అవతల వ్యక్తి పరిశీలన చేస్తాడు. ఏపీకే ఫైల్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఇలాంటి లింక్ను ఓపెన్ చేయరాదు. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. తాండూరు మండలం గౌతాపూర్ దగ్గర ఉన్న శ్రీ సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ యజమాని అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నందుకు తాండూరు మండల వ్యవసాయ అధికారి విచారణ చేపట్టారు. తాండూరు మండలం మిట్టబాస్పల్లి తాజా మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి యూరియా బస్తాలు కొనుగోలు చేయడానికి వెళ్లారు. 270 రూపాయలకు బదులుగా 320 రూపాయల డబ్బులను తీసుకుని రసీదు ఇవ్వడానికి కూడా కొర్రీలు పెట్టారు. దీంతో నరేందర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి రజితకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అధికారి రజిత శ్రీ సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ ను చేసి విచారణ చేపట్టారు. అధిక ధరలకు విక్రయాలు కొనసాగుతున్నాయని గ్రహించి సీజ్ చేయడం జరిగిందని తాజా మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి తెలిపారు. అదే విధంగా తనకు ఎలాంటి హాని జరిగినా శ్రీ సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ వారిదే పూర్తి బాధ్యత అని నరేందర్ రెడ్డి కరణ్కోట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సాయి ధనలక్ష్మి ఫర్టిలైజర్ యజమాని వ్యవహారం సరిగా లేదని, తనతో అవమానకరంగా మాట్లాడారని నరేందర్ రెడ్డి తెలిపారు. 960 రూపాయలు అన్నాడు. 960 రూపాయలు గూగుల్ పే చేసినాను. చేసి ఏమన్నా నాకు ఒరిజినల్ బిల్ చెప్పన్నా. ఏ ఒరిజినల్ బిల్ మా అంటే ఎట్లయితే ఒరిజినల్ బిల్ నువ్వు 270 ఇస్తా, 320 ఇయ్యన్నాను. అరే మన 320 తీసుకున్నావు, మరి 270 బిల్ ఎట్టిస్తాను అడిగితే నీ పైసలు నీకు వాపస్ ఇస్తా, మీది 270 తీసుకొని మీది 50 రూపాయలు వాపస్ ఇస్తాను. లేదు నాకు 320 రూపాయలు తీసుకున్న వేరే నాకు వాపస్ చేయాలి, నాకు అదే బిల్ కావాలి. 100 రూపాయలు ఏమిటి, 960 రూపాయలు కొట్టింది అడిగితే నేను ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్ అడిగిన, అడిగితే ఆధార్ కార్డు అన్నాను. ఆధార్ కార్డ్ ఇచ్చినాడు. ఎక్కడ చూడదాక నాది ఫెయిల్ అయింది స్కానరు, ఇది ఫెయిల్ అయింది, ఫెయిల్ రేపు తీసుకుపో బిల్లు వేసుకోపోయి అన్నారు. లేదు నాకు ఇస్తే వేసుకోపోతా, లేకపోతే వేసుకోపోయిన అంతవరకు అని చెప్పింది. నా పేరు నరేందర్ రెడ్డి, గౌతాపూర్ దగ్గర సాయి లక్ష్మి షాప్కి వచ్చిన, 200 సంతలు ఏరి ఇవ్వమని అడిగిన, 200 సంతలు ఏరి ఇయ్యాను. 200 సంతలు ఏరియాకు 200 సంతలు 20 తీసుకుంటే కలిపి ఇస్తా, లేకపోతే ఈయన అన్నారు. ఈయనంటే ఎందుకు ఈసారి మాకు గీక అవసరం లేదు, మాకు ఇది ఒకటి అన్నారు. అట్లా ఈయనండి అన్నారు. మా పక్కల మనిషి ఏమన్నాడు, ఆయన మాకు నిన్న 20-30 కూడా ఇస్తే ఇప్పుడు 200 సంతలు ఇది గీకొచ్చిన అడిగితే అవి నిన్న ఇచ్చిన ఇప్పుడు ఈయనన్నారు. ఈయనంటే నాకు 2 కావాలి ఇస్తే లేకపోయాలని అన్నారు. మా సర్పంచ్కి ఇవ్వాలని ఆ పిల్లడు, సర్పంచ్ అయితే నాకే మీరు నాకే మా అన్నారు. ఈ ఎక్కడ ధర ఎందుకోదామని చెప్పి వచ్చి కాల్ వచ్చి వెళ్ళిపోయినా మీటింగ్కి. సాయంత్రం 6 గంటలకు ఏ మీద ఫోన్ చేసినాను. పోయి అటెట్ లేడు, నేను చెప్తా పోవాను ఫోన్ చేసిన రమ్మని మేడం ఇస్తాను. నేను పొద్దున 11 గంటలకు వచ్చినాను. ఎన్ని కావాలి ఇది అన్నారు. 3 అంటే 960 రూపాయలు ఇవి అన్నారు. గూగుల్ పే చేస్తున్నారని చెప్పిన, స్కానర్ చేస్తారంటే చేయన్నారు. చేసిన తర్వాత నేనేమన్నా, నాకు ఒరిజినల్ బిల్ ఈ నాకు ఒరిజినల్ ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే తీసుకున్నాను. ఒరిజినల్ అయితే 270 ఇస్తా. ఒరిజినల్ ఏమడిగినారు మన బిల్లా? ఒరిజినల్ బిల్, ఒరిజినల్ బిల్ ఇస్తే తీసుకో. ఒరిజినల్ బిల్ అంటే ఒరిజినల్ బిల్ 220 ఇస్తాను. ఏం సార్, నా 320 తీసుకుంటే నువ్వు పైసలు, 270 ఇస్తా, నాకు అవసరం లేదు, నాకు ఒరిజినల్ కావాలన్నా. ఒరిజినల్ బిల్ కావాలన్నప్పుడు అక్కడిక్కడ చూసి స్కానర్ అది ఖరాబ్ అయింది, అది బిల్ ఇచ్చారు. రేపు ఇస్తాను, మరి రేపు ఇస్తే పైసలు ఇప్పిస్తున్నావా సార్, మరి రేపు వేసుకోపోతా, రేపు ఇయ్యాను. అందులో నేను ఇయ్యాను, నాకు లేదు ఇయ్యాను. అలా ఆయన ఫోన్ చేసిండు, నేను ఏమి మళ్ళీ ఫోన్ చేసింది, మేడం వచ్చేసింది, పేపర్లు వచ్చేసింది, అది తప్పు నీ అట్లా చేసుకున్న తప్పు ఉన్నది, 260 రూపాయలు ఉన్నది, 270 తీసుకున్నావాలి, 320 తప్పు అని చెప్పి వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఏమన్నది చేసిండు. సీజ్ చేసినారా అంటే ఇప్పుడు ఒక సంచికి 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను బిల్లు లేకుండా? లేకుండా, ఒరిజినల్ బిల్ ఇమ్మంటే ఇస్తాడు. ఫోన్పే చేసుకున్నాడు 960 రూపాయలు 300.
పెద్దెముల్ మండలం నర్సాపూర్ గ్రామంలో పెద్దెముల్ మండల బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ కుమార్, జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సునామీ సృష్టించబోతున్నదని అన్నారు. తాండూర్ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వారందరూ స్థానికులు కాకపోవడంతో తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి కుంటు పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు హరీష్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి యాదయ్య, నాయకులు ప్రదీప్, హనుమంతరెడ్డి, బాలరాజ్, వివిధ గ్రామాల బీజేపీ నాయకులు తదితరులు. చాలా సంతోషంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత మనం ఇవాళ మండల కార్యాలయ సమావేశం ద్వారా అందరం కూడా కలవడం జరిగింది. మీకందరూ కూడా చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ కంచుకోటగా, కాంగ్రెస్ అంటేనే పెద్దెముల మండలం, పెద్దెముల మండలం అంటే కాంగ్రెస్కి సంతం అనేటటువంటి రీతిలో ఉన్నటువంటి ఈ మండలంలో మొట్టమొదటిసారిగా మెజారిటీ అందించినందుకు మీరందరూ కూడా పేరు పేరున అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. చాలామంది చెప్పారు, నేను దాదాపుగా ఎన్నికల కంటే ముందు 8 గంటలకు సాయంత్రం ప్రారంభమైతే మళ్ళీ పొద్దు ఉదయం 6 గంటల వరకు తాండూరు చేరుకోలేదు. ప్రతి గ్రామంలో చూసిన కార్యకర్తలు ఏం చేస్తారు ఎక్కడ చేస్తారంటే, ప్రతి గ్రామంలో కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా నిద్రపోలేదు. ప్రతి ఇంటికి పోయి ఓటు అడుగుతూ ఉన్నారు. అక్కడ నుంచి నిజంగానే చీకటి పోరాటం అనేది ఇంతకుముందు జనార్దన్ అన్నాడు కదా, ఎందుకంటే బయట కాంగ్రెస్ పోలు చూస్తే కొట్లాడతారు, కొడతారు, వన్ గట్టుకాడ పంచాయతీ, వరం కాడ పంచాయతీ, ఆ పాలెలో ఎగబెడతారు, కేసులు వేపిస్తారు, కొట్లాడతారు, ఎక్కువ అంటే కొడతారు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ తట్టుకుని అందరూ, ఒక జనార్దన్ కాదు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళ నాన్నకి చెప్తారు, వాళ్ళ బావకి చెప్తారు, వాళ్ళ మామకి చెప్తారు, ఏమ్రో మీ అల్లుడు ఎట్లా తిరుగుతున్నాడు, రేపు ఏం మా పని లేదా, మొన్న ఏదో పెళ్లికి సహాయం చేసింటారు, 50,000 ఇచ్చింటారు, ఆ 50,000 ఇచ్చినా తెచ్చి కొడుక ఇప్పుడు లేకుంటే వాళ్ళని ఇంట్లో కూసుకోమంటావా, లేకుంటే ఏం చేస్తావు అని. ఇట్లాంటి పరిస్థితులన్నీ నెట్టుకొని వాటి అన్నిటికీ ఓర్చుకొని భరించి ఈరోజు మనం బరిగీసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి మెజార్టీ మనం చాలా సందర్భాలు చూసినాం. తెలంగాణ మలిదశ ఉద్యమం అప్పుడు అందరం కూడా కొట్లాడినాం, ఇదే పెద్దెమ్మలు బస్టాండ్లో నిలబడ్డాం, దిష్టి బొమ్మలు అంటిపెట్టినాం, రస్తా రోకోలు చేసినాం, కనీసం ఆటోలు కూడా పోనీయలేదు. అంతటా కూడా మీకు విద్యార్థులు ఉండొచ్చు, కొంతమంది కొంతమంది కాలేజీలు చదవచ్చు, కొంతమంది స్కూల్లో చదవచ్చు, కొంతమంది బయట వ్యవసాయం వ్యాపారాలు చేసుకున్నచ్చు కాదు, కానీ మనందరం కూడా కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో మొట్టమొదటి ఇంతకుముందు రాజకీయ తీర్మానం చెప్పుకున్నాం. కేసీఆర్ మొదటగా ఏదైతే సెంటిమెంట్ తోటి, ఏదైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసినాక ఆ బలిదానాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణని మొట్టమొదటి 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఏం చేశారనంటే, ఆంధ్ర పాలకుల కంటే అత్యంత కిరాతకంగా ఒక నిరంకుశ వైఖరిని కొనసాగిస్తూ ఈ ప్రాంత ప్రజల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా కుటుంబ రాజకీయాలకు పాల్పడినటువంటి మొత్తం అనేక రకాలైన సంఘటనలు మనం చూసినాం. ఈరోజు ఎందుకు కవిత అరెస్ట్ అయింది, ప్రపంచంలో ఎక్కడ లేకుండా మొట్టమొదటిసారిగా అత్యంత అవినీతి పరురాలుగా ఈరోజు ఊచలు లెక్క పెడతా ఉంది. అనేక అవినీతులకు పాల్పడినటువంటి కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కావచ్చు, ఇతరత్ర అనేక రకాల అన్యాక్రాంతం కావచ్చు, భూములు కొన్ని తీసి లాక్కోవడం కావచ్చు, ఎన్ని రకాల ఇబ్బందులు అంటే అన్ని రకాల ఇబ్బందులు చేశారు. ఈ ఇబ్బందులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యలో చర్చించి ప్రజల్ని చైతన్యం చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీగా ప్రజలకు భరోసా కల్పిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక నిరంక్ష ప్రభుత్వాన్ని దించాల్సిందే అనే సందర్భంలో ఇక ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల కళ్ళబొల్లి మాటలు చెప్పి రిజర్వేషన్లు తీసేస్తారు, అన్నదని ఇదని బీజేపీ అధికారంలోకి వస్తే అట్లాని ఇట్లాని అని చెప్పేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు ఒకేసారి రుణమాఫీ చేస్తుంటే రుణమాఫీకి సంబంధించినటువంటి అనేక లింకులు పెట్టి ఈరోజు ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. ధరణికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడలేదు. కరెంటు ఇష్యూస్ ఉన్నాయి, పెన్షన్స్ ఉన్నాయి, రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఏ భూమి ఖచ్చితంగా ఈరోజు రైతు బంధు వస్తుంది అంటే చాలామందికి రైతు బంధు వస్తలేదు. సాగు చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళ తండ్రి భూమి కొడుకు కావాలంటే ఇబ్బంది, తల్లి పేరు మీద ఉన్నటువంటి భూమి కొడుకు కావాలంటే ఇబ్బంది, భర్త పేరు మీద ఉన్నది భార్య కావాలంటే ఇబ్బంది. ఇన్ని రకాల సమస్యల చేత సతమతమవుతున్నటువంటి ఈ ప్రజల పక్షాన మళ్ళీ భారతీయ జనతా పార్టీగా మనం ప్రజల మధ్యలో మరొకసారి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మైనార్టీల గురించి, ముస్లింల గురించి మాట్లాడే దమ్ము లేని పరిస్థితులలో ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. మెజారిటీ హిందూ దేవాలయాల నుంచి వస్తున్నటువంటి సంపదనంతా తీసుకుపోయి వక్ఫ్ బోర్డు భూమిలో లేకుంటే మైనార్టీలకు ముస్లింలకు అడ్డగోలిగా
కేవలం ఎన్నికల కోసం ఓట్లు దండుకోవాలని చెప్పేసి అనేక రకాల సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఒక దుర్మార్గపు చర్యకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. దాని గురించి ఈరోజు ఒక బిల్లు ప్రవేశపెడదామంటే దాన్ని సహకరించేటటువంటి పరిస్థితులు లేరు. కానీ మీరు హిందువులు ఉండొచ్చుగాక, కానీ మీరు పనిచేసేటటువంటి పార్టీ అంతా కూడా హిందూ వ్యతిరేక విధానాలతో కొనసాగుతుందనే విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న బంగ్లాదేశ్లో జరుగుతున్న అత్యంత కిరాతకంగా దుర్మార్గంగా చిన్న ముక్కు పచ్చలారిన అమ్మాయిల మీద 10 మంది 20 మంది 100 మంది ఈరోజు అత్యాచారం చేస్తున్న సంఘటన చూస్తూ ఉన్నాం. పెట్రోల్ బస్ తగలబెట్టేస్తున్నారు. ఇంత హిందువులకు ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశంలో అనేక దేశాలలో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువుల మీద అనేక రకాల అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడేటటువంటి సాహసం ఏ పార్టీ చేయట్లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు హిందువుల కోసం మాట్లాడేది, హిందువులను రక్షించాలని, హిందువులకు సంబంధించిన చట్టాల గురించి మాట్లాడాలంటే అది కేవలం బీజేపీ మాత్రమే. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ఇంకా కనువిప్పు కలగాలి. ఈ దేశంలో 500 సంవత్సరాల క్రితం మన రామ మందిరాన్ని కూల్చేసి, మన హిందూ దేవాలయాల మీద దాడి చేసి, మన సంస్కృతి మీద, సనాతన ధర్మాల మీద అనేక రకాల అగత్యాలకు పాల్పడితే మళ్ళీ ఇప్పుడు మనం సరిదిద్దుకునే పరిస్థితుల్లో ఎవ్వరు కూడా చీమకు కూడా హాని కలగకుండా దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం చేస్తే దాన్ని కూడా అనేక రకాలుగా మనం మొన్నటికి మొన్న చూసినాం. ఎందుకు ప్రజల్ని ఏ రకంగా మభ్య పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే, ఒక ముస్లిం వ్యక్తి వెళ్ళి ఆ రామ మందిరం ముందర ఒక వీడియో తీసి నేను దళితుని కాబట్టి నాకు ఈ టెంపుల్లోకి రానివ్వట్లేదు అని వీడియో పెట్టింది. తీరా ఎంక్వైరీ చేస్తే, తీరా ముఖ్యమంత్రి స్పందించి ఆ ఎవరు వ్యక్తి అని చెప్పేస్తే ఆయన ముస్లిం ఉన్నాడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో దళితుల మీద దాడి జరగాలి, దళితుల్ని దూరం చేయాలి, ఎస్సీలని దూరం చేయాలి, ఇటు మైనార్టీలను దూరం చేయాలి, హిందువులను దూరం చేయాలి, హిందువులలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఈ చిచ్చు పెట్టిన దాని మీదే ఈరోజు ఓటు బ్యాంకుగా మార్చుకొని అధికారంలో రావాలి అనేటటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ ప్రాంతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన ప్రాంతంలో మంత్రులని పర్యటన ఉండేటట్లు చూడవలసిందిగా వేదికపై కూర్చున్న పెద్దలకు కోరడం అంటూ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా మన అధికారంలో అటు కాంగ్రెస్ పార్టీ వారున్నా, టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండుకుంటూ ముందు నడుస్తున్నా కూడా మనమంతా కష్టపడి పార్లమెంటు సభ్యునికి వారు ఆశించిన దానికంటే, ఎందుకంటే పార్లమెంటు అభ్యర్థికి తాండూరు ప్రాంతం నుండి మీకు ఎలాంటి మెజార్టీ రాదు అని చెప్పేసి చాలా విభాగాల నుండి ఆయన సేకరించినప్పుడు ఆయన మైనసే ఆశించుండు. దాని ద్వారా మనం ఇక్కడ నుండి మెజార్టీ ఇచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డాడు. కాకపోతే ఆ యొక్క సంతోషాన్ని మనం వారి ద్వారా పనుల రూపకంగా కూడా వారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇప్పుడే తమ్ముడు బోరింగ్ ఏదో కూడా చెప్పినట్టు ఉన్నాడు రమేష్ సార్, దానికి సానుకూలంగా స్పందించి చిన్న చిన్న ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో సార్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మనం కూడా చేపించవలసి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి గెలిపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దేముల మండలంలో ఎన్నడూ కూడా లేని బీజేపీ కేడర్ ఈరోజు మీరందరూ యువకులు అందరూ కొత్త వాళ్ళు ఉన్నా కాంగ్రెస్కు కంచుకోట అయినటువంటి పెద్దేముల మండలిలో భారతీయ జనతా పార్టీకి లీడ్ ఇచ్చి బీజేపీకి గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు, ధన్యవాదాలు. ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ఎవరు భయపడకుండా ఇదే ధైర్యంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థలు, సర్పంచులు, ఎంపీటీసీ ఎన్నికలు ఏవైనా పర్లేదు, కానీ కనీసం మన మండలిలో 20 సర్పంచులు, 37 గ్రామ పంచాయతీలలో కనీసం 20 సర్పంచులు బీజేపీ నుంచి గెలవాలని, మనం గెలుచుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతం అనేక రకాలుగా నెట్టివేతకు, దౌర్జన్యాలకు దగాపడి ఈ ప్రాంతంలోని ఖనిజ సంపదని రాష్ట్ర ఖజానకు పెద్ద మొత్తంలో రెవెన్యూ రూపంలో అందించినప్పటికీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు.
ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ రాజ్యాంగ హక్కులను కూడా కాలరాస్తూ తెలంగాణ ప్రజల్ని రాజకీయాలకు దూరం చేస్తూ మనలాంటి మనకు మన వాట మనకు దక్కకుండా, మన నిధులు మనకు రాకుండా, మన ఉద్యోగాలు మనకు ఇవ్వకుండా దశాబ్దాల పాటు ఈ తెలంగాణ దగా చేసి సమిష్టి నిర్మాణ ఉద్యమం ద్వారా జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ఉమ్మడి లక్ష్యం కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఇది. ఇటు తెలంగాణను మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ దశాబ్ద కాలం పాటు పరిపాలించినప్పటికీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఏకపక్ష నిర్ణయాలతో కుటుంబ పాలనను కొనసాగిస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాడేమ జరిగింది. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర దశల వారీగా చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పొంతన లేని హామీలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సహజ వైఖరిని చేపడుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. దాని సమస్యలతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం చోద్యం చేస్తూ ఉంది. తాండూరు పట్టణంలోని 4వ వార్డులో మరియు 15వ వార్డులో 10 లక్షల రూపాయలతో రోడ్లు మరియు డ్రైనేజ్ పనులను తాండూరు పట్టణ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు అభివృద్ధే తమ లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, కాలనీ నివాసులు, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. టౌన్ అధ్యక్షుడు అబ్దుల్లా గారికి, అలాగే కౌన్సిలర్స్ అయినటువంటి వెంకన్న గారికి, రవిరాజు గారికి, అలాగే 14-15 నెంబర్ వార్డ్ ప్రజలకి, రబ్బాని భయ్ గారికి, అలాగే సలీం భయ్ గారికి, కాంట్రాక్టర్స్ అయినటువంటి రాజేందర్ గారికి, మోహన్ గారికి, మున్సిపల్ సిబ్బందికి పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 36 వార్డులలో ఒకే ఒక్క కౌన్సిలర్ అన్ని నా వార్డులో అన్ని పనులు అయిపోయినాయి, ఒక బోర్లే మిగిలినని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి శోభారక్ష గారు. ఎందుకంటే ఏ వార్డులో వెళ్ళినా ఇంకా నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఇంకా మాకు ఫండ్స్ కావాలి అని అన్నిట్లో కూడా ఇంకా నిజంగానే ఉన్నాయి పనులు. కానీ కంప్లీట్గా 36 వార్డులలో ఒకటే ఒక వార్డు అంటే 15 నెంబర్ వార్డులు నాకు ఎలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు ఇచ్చే ఫండ్స్ కూడా వెంకన్నకు లేదంటే రవిరాజుకి ఇద్దరికే ఇస్తాను కూడా చెప్తున్నాను. దానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలా ఇంకా ఒక బోర్ సమస్యలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ బోర్డ్స్ కూడా మేము వేపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెయిన్ మార్కులు స్టార్ట్ కావడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు అభిడాల గారికి, నాతోటి కౌన్సిలర్లు రవి గారికి, వెంకన్న గౌడ్ గారికి, మరియు మా వార్డు తమ్ముళ్ళైనటువంటి రబ్బాని మరియు నవాబాయ్ గారికి, మరి సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా రోజుల తర్వాత ఈ వార్డులో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దానికి మరి 10 లక్షల రూపాయలు ట్రైన్లకు కావాలని చెప్పగానే మరి నా వార్డుకి 10 లక్షలు పెట్టి మరి వర్క్ చేయించినందుకు ముఖ్యంగా చైర్పర్సన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మా వార్డులో అన్నీ అయితే ఆల్మోస్ట్ వర్క్లు అయిపోయినాయి, కాకపోతే బోరింగ్ల సమస్య ఉంది. కాబట్టి చైర్పర్సన్ గారికి ఈ సందర్భంగా మరి ఒక 5-6 బోరింగ్లు అయితే నా వార్డులో ఇక ఎలాంటి పని ఉండదు, కాబట్టి దయచేసి ఇవ్వాలని ఈ సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇది ఇంకా కొన్ని ట్రైన్స్ రోడ్స్ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలానే ఉన్నాయి. 1 నెంబర్ 4లో కూడా కౌన్సిలర్ గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముందుగా నేను ఇక్కడ ఆహ్వానించినట్టు 1 నెంబర్ 4 కౌన్సిలర్ అయినటువంటి అస్లంబయ్ గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి కౌన్సిలర్స్ శోభారణక గారికి, వెంకన్న గారికి, రఘురాజు గారికి, గారికి, అలాగే తెలుగుదేశం కౌన్సిలర్ చెప్పిన అభిజాల గారికి, గౌరవ మేనేజర్ గారికి, వార్డు ప్రజలకి, అలాగే సలీం భయ్ గారికి,
ఇక్కడ ఉన్నటువంటి 4 నెంబర్ వార్డు ప్రజలకి, అలాగే కాంట్రాక్టర్ రాజేందర్కు, మోహన్కి, అలాగే ప్రెసిడెంట్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 4 ఇయర్స్ కిందనే జరగాల్సినటువంటి పనులన్నీ ఇప్పుడు తాండూరులో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా, రాజకీయ వర్గపోరుల కారణంగా జరగలేదు. అది ఇప్పుడు మా మిగిలిన టైంలో ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి ఏ రోజైతే తాండూరు డెవలప్మెంట్కు మాట ఇచ్చానో అదే మాట ప్రకారంగా ఇప్పుడు కూడా చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే అంచెలంచెలుగా ఇంక ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి మనోహర్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ఫండ్స్ కూడా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.